వాచింగ్ ఈవినింగ్ రిపోర్ట్. అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించిన వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేనతో పాటు వామపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి. ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, నవతరం పార్టీ హీరో శివాజీ, చలసాని శ్రీనివాస్, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, ఉద్యోగ, ప్రజా, విద్యార్థి, జర్నలిస్టు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ టూర్ అంశాలను సీఎం అఖిల సంఘాల నేతలకు వివరించడం జరిగింది. తాను తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రధాని మోదీ ధోరణిని పూర్తిగా గమనించాకే బయటికి రావాలనుకున్నామన్నారు. అయితే రాజకీయాల్లో హుందాతనం కరువైందన్న చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలతో తన ప్రసంగాన్ని పోల్చి చూడాలన్నారు. బావిలో పడి చావాలన్న జగన్ మాటలు దురదృష్టకరమన్న సీఎం, ఆయన తిట్టినా కూడా ప్రతిపక్ష నేతను సైతం గౌరవంగానే సంబోధిస్తానన్నారు. రాజకీయాల్లో మోదీ తనకంటే జూనియర్ అన్న సీఎం చంద్రబాబు, ప్రధాని హోదాలో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మోదీ ఈగోను సంతృప్తిపరచడానికి సార్ సార్ అనే గౌరవం ఇచ్చి మాట్లాడామన్నారు. ఇంత చేసినా, మిత్రపక్షంగా సహకరించినా కూడా ఏపీని నాలుగేళ్ల పాటు చీకట్లోకి నెట్టేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హోదా సాధన కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై అఖిల సంఘాల అభిప్రాయాలను సీఎం తీసుకున్నారు.